నమస్కారం ఎన్సీ న్యూస్ కి స్వాగతం వార్తల్లోకి వెళ్ళే ముందుగా ముఖ్యాంశాలు విజృంభిస్తున్న కరోనాపై అధికార యంత్రంగా అప్రమత్తంగా ఉండాలి ఉమ్మడి జిల్లాల అధికార యంత్రంగంతో సమీక్షించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ తో నిర్మానుషంగా మారిన పట్టణాలు పల్లెలు గ్రామీణ రహదారులు ఉదయం 10 నుంచి వ్యాపార సముదాయాలకు మూత లాక్డౌన్ పై పోలీసు ప్రత్యేక పహారా ఏసీపీ రఘు పర్యవేక్షణలో కొనసాగుతున్న బందోబస్తు లాక్డౌన్ ఉల్లంఘించిన వారిపై జరిమానా చర్యలు లాక్డౌన్ తో నిర్మానుషంగా మారిన బస్ స్టాండ్ పూర్తిగా పడిపోయిన ఆదాయం బస్సు డిపోలకే పరిమితమైన బస్సులు జిల్లాలో పటిష్టంగా లాక్డౌన్ ప్రజలు ఇంటికే పరిమితమైతే కోవిడ్ నివారించవచ్చు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కోవిడ్ నివారణ చర్యలపై కామరెడ్డి నిజామాబాద్ జిల్లాల వైద్య అధికారులు మరియు పలువురు అధికార యంత్రంగంతో సమీక్ష సమావేశం నిర్వహించారు కోవిడ్ నియంత్రణపై కామరెడ్డి నిజామాబాద్ జిల్లా అధికారులతో రాష్ట్ర రోడ్లు భవనాలు గృహ నిర్మాణ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు కోవిడ్ పై ప్రజలకు అవగాహన కల్పించడం కోవిడ్ సోకిన వారికి అందుతున్న చికిత్స ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్న ఆక్సిజన్ వెంటిలేటర్ సాధారణ బెడ్స్ చికిత్సకు కావాల్సిన ఆక్సిజన్ మరియు రెమ్డెసివర్ ఇంజెక్షన్లు ఇంటింటి సర్వే ద్వారా కోవిడ్ లక్షణాలు ఉన్న వారికి కోవిడ్ కిట్లు జిల్లా హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సదుపాయాలు వ్యాక్సినేషన్ అదేవిధంగా కరోనా ఒకరి నుండి ఒకరికి వేగంగా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం విధించిన లాక్డౌన్తో పాటు పలు అంశాలపై జిల్లా అధికారులతో మంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు అనంతరం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఇవాళ కామరెడ్డి నిజామాబాద్ జిల్లా అధికారులతో సమీక్షించడం జరిగిందన్నారు ముందుగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా నర్సులందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఓ తల్లిల సేవలందించే నర్సు సేవలు వెలకట్టలేనివన్నారు కరోనా ఆపత్కాలంలో సేవలందిస్తున్న నర్సులందరికీ ఈ సమాజం రుణపడి ఉంటుందన్నారు అనంతరం నిన్న క్యాబినెట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశం చేసిన అన్ని అంశాలు సుదీర్ఘంగా చర్చించడం జరిగిందన్నారు ఉమ్మడి జిల్లా యంత్రాంగం అన్ని విధాలా కరోనాను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందన్నారు 719 బెడ్లు అందుబాటులో ఉంటే ఇప్పటి వరకు 258 మాత్రమే అడ్మిట్ అయ్యారని తెలిపారు ఇంకా దాదాపు 450 బెడ్లకు పైగా ఖాళీగా ఉన్నాయన్నారు ప్రభుత్వ ఐసోలేషన్ సెంటర్లో 300 బెడ్లు ఉన్నాయని తెలిపారు కరోనా కట్టడికి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పర్యవేక్షణలో జిల్లా యంత్రాంగం అద్భుతంగా పనిచేస్తుందని తెలిపారు మానవీయమైనవి కోవిడ్ సమయంలో మరి ముఖ్యంగా వారు చేస్తున్న సేవలు వెలకట్టలేనివి కాబట్టి అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని నర్సు సోదరి అందరికీ కూడా ముఖ్యంగా కామారెడ్డి జిల్లా నర్సు సోదరి మన అందరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు వారు చేస్తున్నటువంటి వెలకట్టలేని సేవలను ఈ సమాజం వారికి రుణపడి ఉండదని చెప్పి ఈ సందర్భంగా మనవిస్తూ ఉన్నాను ఈ జిల్లాలో కోవిడ్ నియంత్రణ ప్రమాణంగా జరుగుతా ఉన్నాం దాని ఫలితమే ఇవాళ 7% పాజిటివ్ రేట్లో మొదలై 27% మంది కూడా పోయింది అంటే వంద టెస్టులు చేస్తే 21 మంది పాజిటివ్ వచ్చిన సందర్భం ఉండేది మరి ఇవాళ అది తగ్గుతూ 15% తగ్గింది కరోనా పాజిటివ్ రేటు 27% నుండి 15% పడిపోయిందన్నారు ఇంకా తగ్గాలని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు రెమ్డెసివర్ ఇంజెక్షన్లు ఆక్సిజన్ కొరత లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు ఆరోగ్య శాఖలో అత్యవసరమున్న స్టాఫ్ నర్స్ ల్యాబ్ టెక్నీషియన్ డాటా ఎంట్రీ ఆపరేటర్ సిబ్బంది నియామకానికి కాంట్రాక్ట్ పద్ధతిన అనుమతి ఇచ్చామన్నారు
ఇప్పటికే పిహెచ్సి జనరల్ హాస్పిటల్ వెల్నెస్ సెంటర్లో మొత్తం 81 మందిని నియమించుకున్నామని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 55 ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉంటే అదనంగా మరో 45 సమకూర్చుకోవాలని జిల్లా డ్రగ్స్ ఇన్స్పెక్టర్కు ఆదేశాలు ఇచ్చామన్నారు. రామ్డిసివర్ జిల్లాలో అవసరం మేరకు ఇవ్వాలని ఆక్సిజన్ ఫ్లో మీటర్ 50 సమకూర్చాలని టీఎస్ఎండిసి చంద్రశేఖర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేయించిన ఇంటింటి ఫీవర్ సర్వే మంచి ఫలితాలు ఇచ్చిందని తెలిపారు. కామారెడ్డి జిల్లాలో 254,494 ఇండ్లు సర్వే చేశారని తెలిపారు. 4,658 మందికి లక్షణాలు గుర్తించి వారికి కోవిడ్ కిట్ అందించారని తెలిపారు. 858 టీంలతో జిల్లా వ్యాప్తంగా సర్వే జరిగిందని ఒక్కో టీంలో ఎన్ఎం ఆశా వర్కర్ కలిపి 4 సభ్యులు ఉంటారన్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమంలో క్షేత్రస్థాయిలో పనిచేసిన జిల్లా యంత్రాంగానికి తన అభినందనలు తెలిపారు. ఒకరి నుండి ఒకరికి వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా కరోనా కట్టడికి ప్రభుత్వం లాక్డౌన్ విధించిందన్నారు. లాక్డౌన్కు ప్రజలు వ్యాపారస్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం 6 నుండి 10 వరకు లాక్డౌన్ సడలింపు ఉంటుందన్నారు. అత్యవసర సేవలకు, వ్యవసాయ సంబంధిత సేవలకు మినహాయింపు ఉందన్నారు. ఇండస్ట్రీ మినిస్టర్ కేటీఆర్ నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ కమిటీ ఎప్పటికప్పుడు కరోనాకు సంబంధించిన అన్ని అంశాలను పర్యవేక్షిస్తుందన్నారు. ఏదైనా అత్యవసరం ఉంటే ఆగమేఘాల మీద స్పందిస్తారన్నారు. కరోనా విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అక్కర్లేదని, అన్ని ఏర్పాట్లు చేశామని, విధిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో మనకున్నంతలో బెస్ట్ పడడానికి గట్టిగా జిల్లా యంత్రాంగం ట్రై చేసింది సార్. మీ యొక్క ప్రైవేట్ మెడికల్ హాస్పిటల్కు గత నెల రోజుల్లో 16,000 ఎంబులెన్స్ వ్యాక్సిన్ ఇప్పించుకోవడం జరిగింది. పీపీ కిట్స్ కానీ, అదేవిధంగా మాస్క్ కానీ, మిగతా ఏవి కూడా షాఫా లేకుండా మనం ఇటు గవర్నమెంట్ హాస్పిటల్కు పిఎస్సీలకు అందరూ కూడా సప్లై చేయడం జరిగింది. వీటన్నిటికంటే ముఖ్యంగా ఆక్సిజన్ సార్. ఆక్సిజన్ సంబంధించి కూడా ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ సుమారుగా యావరేజ్ గా ప్రతిరోజు 1200% మనం అందించేస్తున్నాం సార్. ఒకప్పుడు మన యావరేజ్ చేసి 260 రాష్ట్ర ప్రభుత్వం విధించినటువంటి లాక్డౌన్ లో ఆర్మూర్ ప్రత్యేక పోలీసు బృందాలు ప్రధాన కూడల వద్ద ఏర్పాటు చేయడం జరిగిందని, నియమ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఆర్మూర్ ఏసీపీ రఘు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్లో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని ప్రధాన చౌరస్తాల వద్ద పోలీస్ పహారాను ఆర్మూర్ ఏసీపీ రఘు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 పాటు కొనసాగే లాక్డౌన్లో ప్రజలంతా స్వచ్ఛందంగా ఇంటికి పరిమితం కావాలని అన్నారు. అవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచించారు. చీటికి మాటికి బయట తిరుగుతూ నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాలు విధించడం జరుగుతుందని, అలాగే కరోనా నివారణ చర్యలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై సహకరించాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఉదయం 6 నుండి 10 వరకు పూర్తిగా పనులు చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 10 నుండి మళ్ళీ రేపు ఉదయం 6 వరకు లాక్డౌన్ ఉంటుంది. ఇంకా భాగంగానే మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మన ఆర్మూర్లో ఒక 7 ప్లేసెస్లో పికెట్స్ వేసాము. అదే 2 వెహికల్స్ పెట్రోలింగ్ జరుగుతున్నాయి. లాక్డౌన్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏ ఉన్నాయో వాటన్నిటి కూడా పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది మన జియో ప్రకారము. అంటే హెల్త్ సర్వీసెస్ కానివ్వండి, మున్సిపల్ సర్వీసెస్ కానివ్వండి, మెడికల్ కానివ్వండి, ఎనీ అదర్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్నిటికి కూడా పర్మిషన్ ఉంటుంది. ఆర్మూర్ పట్టణంతో పాటు పలు గ్రామాల్లో స్వచ్ఛందంగా లాక్డౌన్కు ప్రజలు సహకరించడంతో రోడ్లన్నీ పూర్తి నిర్మానుషంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం కరోనా నివారణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ ప్రకటించడంతో వ్యాపార సముదాయాలను మూసుకొని జనాలు రోడ్లపై కనిపించకపోవడంతో రోడ్లన్నీ వెలవెలబోయాయి. కేవలం ఆసుపత్రుల వద్ద, మెడికల్ దుకాణాల వద్ద మాత్రమే ప్రజలకు కనిపించని పరిస్థితి నెలకొంది. ఉదయం 6 నుండి 10 వరకు లాక్డౌన్ సడలింపులో ప్రజలు క్రయ విక్రయాలు జరుపుకుని ఇంటికి పరిమితమయ్యారు. ప్రధాన కూడళ్ల వద్ద పోలీస్ వహార కూడా ఏర్పాటు చేయడంతో ప్రజలు బయటకు రావడానికి సైతం భయపడ్డారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్త లాక్డౌన్ లో భాగంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయని ఆర్టీసీ ఆదాయం కూడా పూర్తిగా పడిపోయిందని ఆర్మూర్ ఆర్టీసీ డిపో మేనేజర్ యాకూబ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా కేసుల నివారణ చర్యల్లో భాగంగా విధించినటువంటి లాక్డౌన్ లో భాగంగా ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్ నిర్మానుష్యంగా మారింది. సుదూర ప్రాంతాల ప్రయాణించే వారు బస్టాండ్లోనే ఉండిపోయారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డిపో మేనేజర్ యాకూబ్ మాట్లాడుతూ పల్లె వెలుగు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అత్యవసర గ్రామాలకు పంపించడం జరుగుతుందని అన్నారు. అలాగే హైదరాబాద్ వరంగల్ ప్రాంతాలకు కేవలం 3 నుంచి 4 బస్సులు శానిటేషన్ చేయించిన తర్వాత విధుల్లోకి తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. లాక్డౌన్ వల్ల ఆర్టీసీ తీవ్రంగా నష్టపోయిందని అన్నారు. అక్కడ ఇంతకు ముందుగానే లాక్డౌన్ ప్రకటించుకొని ప్రయాణ సౌకర్యాలు ప్రయాణ అవసరాన్ని వాళ్ళు తీర్చేసుకున్నారు. అంత పెట్టుకోవట్లేదు, వాయిదా వేసుకున్నారు కాబట్టి అక్కడ కూడా మాకు సరైన స్పందన వచ్చేసి ప్రయాణాలు ఎక్కువ జరగట్లేదు. కాబట్టి ఒకవేళ అటువంటి అవకాశం ఉండి మాకు ప్రయాణ అవసరం. కరోనా స్వయం నియంత్రణలో గ్రామాభివృద్ధి కమిటీలు పాలు పంచుకోవాలని, కరోనా పాజిటివ్ వచ్చిన కుటుంబాలకు అండగా ఉంటూ వారికి తగిన ఆర్థిక సహాయం చేస్తూ వారు త్వరగా కోలుకునే విధంగా భరోసా కల్పించాలని ఎంజే ఆసుపత్రి వైద్యులు డాక్టర్ మధుశేఖర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎంజే ఆసుపత్రి వైద్యులు డాక్టర్ మధుశేఖర్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి గ్రామంలో స్వచ్ఛందంగా లాక్డౌన్ నిర్వహించుకోవడానికి గ్రామాభివృద్ధి కమిటీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. అలాగే కరోనాతో చనిపోయిన వారికి యువత ముందుకు వచ్చి స్వచ్ఛందంగా అంత్యక్రియలు నిర్వహించేలా చూడాలన్నారు. కరోనా వచ్చి బాధపడుతున్న కుటుంబాలకు వారికి తోచిన ఆర్థిక సహాయం లేదా 3 పూటల భోజనం అందించే విధంగా చర్యలు చేపట్టి ఆ కుటుంబాలకు మనోధైర్యాన్ని నింపితే కరోనా మహమ్మారి నుంచి త్వరితగతిన కోరుకుంటారు అన్నారు. కరోనా కష్టకాలంలో ఒకరికొకరు తోడుగా ఉంటే కరోనాను జయించిన వాళ్ళం అవుతామని గ్రామాల్లో అందరూ సఖ్యతతో ఉంటూ కలిసిమెలిసి మెలగాలని చెప్పారు. ఈ ఊరి నుంచి తెచ్చినా ఎక్కువ డబ్బు కాదు, చిన్న చిన్న మందులు కాదు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారికి సహాయం చేస్తే రోజు ఇంటికి 100 రూపాయలు ఖర్చు కూడా కాదు. వాళ్ళు వంట చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటే అన్నం పెట్టండి, మానవత్వంతో ఉండండి, మానవత్వంతో అలాంటి మనిషికి సహాయం చేయండి. మరి ఆ ఇంపులైన్లలో ఆ యువత కొంతమంది వేల్పూర్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో గల దుకాణ సముదాయాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్లో భాగంగా ఉదయం 10 గంటల నుండి సంపూర్ణ బంద్ పాటించాలని ఎస్ఐ భరత్రెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో పలు దుకాణాలు మూసివేయించి బందోబస్తు నిర్వహించారు. పలు గ్రామాల నుండి వచ్చిన పలువురు కొనుగోలుదారులు ఉదయం నుండి షాపుల వద్ద బార్లు తీరి తమకు అవసరమైన సరుకులను ఇంటికి తీసుకెళ్లారు. 10 గంటల అనంతరం ఎట్టి పరిస్థితుల్లో అత్యవసర సేవలు తప్ప మిగతా వారు కూడా రోడ్లపైకి అనవసరంగా రావద్దని ఈ సందర్భంగా ఎస్ఐ భరత్రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు పిలుపునిచ్చారు. అత్యవసరాలు అనగా మెడికల్, జాతీయ రహదారి, పెట్రోల్ దుకాణాలు తప్ప మిగతా ఏ ఒక్క దుకాణాలు తెరిచి ఉండవు. కావున వేల్పూర్ మండల ప్రజలందరూ లాక్డౌన్కు సహకరించాలని, ఈరోజు నుండి 10 రోజుల పాటు సంపూర్ణ లాక్డౌన్ కొనసాగుతుందని, అందరూ ప్రభుత్వం ప్రకటించిన సూచనలు తప్పకుండా పాటించాలని ఎస్ఐ తెలిపారు. ఈరోజు నుండి 10 రోజుల వరకు ప్రభుత్వం లాక్డౌన్ను ప్రకటించిన దృష్ట్యా ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు నిత్యావసర సరుకులు తీసుకునే వారు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. 10 గంటల సమయం దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు కూడా రోడ్లపైకి రావద్దని, ఒకవేళ ఎవరైనా రోడ్లపైకి వచ్చినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని ఎస్ఐ భరత్రెడ్డి మీడియాతో సమావేశం నిర్వహించారు. మన వేల్పూర్ మండలంలో లాక్డౌన్ విధించబడుతుంది. పొద్దున 6 నుంచి 10 గంటల వరకే నిత్యావసర సరుకులకు కానీ, ఏదున్నా కూడా పబ్లిక్ వాళ్ళ అవసరాల దృష్ట్యా పొద్దున 6 నుంచి 10 గంటల వరకే వాటి ఆ సమయంలోనే వాళ్ళు ఏదన్నా పనులు చేసుకోవాలి. 10 తర్వాత కూడా ఎవరు కూడా బయటికి రావద్దు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 6 వరకు 10 తర్వాత మా యొక్క పోలీస్ సిబ్బంది వేల్పూర్ మండలంలో ఈరోజు నుండి రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో మండల కేంద్రంలోని వ్యాపార సముదాయాలు బంద్ నిర్వహించగా రోడ్లన్నీ నిర్మానుషంగా మారాయి. ఈ సందర్భంగా వేల్పూర్ ఎస్ఐ రాజభరత్ రెడ్డి, ఎంఆర్ఓ సతీష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం నేటి ఉదయం 10 గంటల నుండి లాక్డౌన్ ప్రారంభమవుతుందని, ప్రజలు వ్యాపారస్తులు లాక్డౌన్ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. నిత్యావసర సరుకుల వరకు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు నిత్యావసర సరుకులు దుకాణాలు తెరిచి ఉంటాయని, ఆ సమయాల్లోనే ప్రజలు తమకు అవసరమయ్యే సరుకులను తెచ్చుకోవాలని తెలిపారు. మిగతా సమయాల్లో ఎవరు బయటకు వెళ్ళినా చట్టరీత్యా తగిన చర్యలు తీసుకు
తీసుకుంటామని ఎస్ఐ రాజ్ భరత్ రెడ్డి అన్నారు. ఇందుకు ప్రజాప్రతినిధులు, ప్రజలు, వ్యాపారస్తులు తమకు సహకరించాలని కోరారు. 40 మంది కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. ఆ 40 మంది కూడా మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటించాలి. అదేవిధంగా కార్యక్రమం కూడా తొందరగా ముగించే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఎవరైనా చనిపోతే కూడా ఎక్కువ మంది గ్యాదర్ కాకుండా 20 మందితో ఆ కార్యక్రమం పూర్తి చేసుకోవాలి. వేల్పూర్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నర్సింగ్ డే సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న నర్సులను వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో పూలమాలతో ఘనంగా సన్మానించారు. నర్సింగ్ డే సందర్భంగా నర్సులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో పూలమాల శాల్వాతో ఘనంగా సన్మానించడం జరిగిందని డాక్టర్ అశోక్ తెలిపారు. ఆరోగ్య సిబ్బంది కోవిడ్ పేషెంట్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. ముప్పకాల్ మండల కేంద్రంలోని నల్లూరు గ్రామానికి చెందిన తునిశెట్టి సత్యమ్మకు కరోనా పాజిటివ్ రావడంతో ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో సమాచారం అందుకున్న పోచంపాడు ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది హెల్త్ సూపర్వైజర్ ఆకుల మారుతి ఆధ్వర్యంలో ఆమెను హుటాహుటిగా అంబులెన్స్లో ఆర్మూర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కరోనా పాజిటివ్ రావడంతో ఆమె కుటుంబ సభ్యులు మరియు గ్రామ ప్రజలెవరూ ఆమె సంరక్షణ బాధ్యత కోసం ముందుకు రాకపోవడంతో పోచంపాడు వైద్య సిబ్బంది బృందం ముందుకు వచ్చి మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మరణించారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నందిపేట ఎస్ఐ శోభన్ బాబు హెచ్చరించారు. నేటి నుండి లాక్డౌన్ అమల్లో ఉన్నందున ప్రజలు నిత్యావసరాల కొరకు ఉదయం 6 గంటల నుండి 10 గంటల గల సమయాన్ని వినియోగించుకోవాలని అన్నారు. ప్రభుత్వం చెప్పిన నిబంధనలు అతిక్రమిస్తే కేసులు పెట్టడం జరుగుతుందని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో అనుమతి తీసుకోవాలన్నారు. ఆసుపత్రులు, మెడికల్ షాపులు తెరిచి ఉంటాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు కూడా బయటకు రావద్దన్నారు. ఇంట్లోనే ఉంటూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. వచ్చినట్లయితే మీరు 10 గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బయటకు రాకూడదు. బయటకు ఒకవేళ ఈ విధించినటువంటి లాక్డౌన్ విషయంలో సూచనలు మీరు ఉల్లంఘించినట్లయితే, లక్కజీనితనంలో ఉన్నట్లయితే మీ మీద కఠిన చర్యలు తీసుకోబడుతుంది, కేసులు నమోదు చేయడం జరుగుతుంది. దయచేసి నందిపేట గ్రామ ప్రజలందరికీ మేము నందిపేట పోలీసు శాఖకు చేతులు జోడించి వినయంగా చెప్తున్నాం. దయచేసి మా బాధను అర్థం చేసుకోండి. పెరుగుతున్న కరోనా విషయంలో ఒకటే, మనం స్వచ్ఛందంగా లాక్డౌన్ అవుతున్నాం. గవర్నమెంట్ నుంచి లాక్డౌన్ సూచనలు పాటిస్తూ అందరూ తమ యొక్క ఇళ్లలో ఉండాలని ప్రాధాయపడుతున్నాం. అర్గుల్ గ్రామం వద్ద గల జాతీయ రహదారిపై ఆర్ము నుండి జక్రన్పల్లి వైపు వ్యతిరేక దిశలో వెళ్తున్న టిప్పర్ గ్రామం వైపు నుండి మోర్తాడ్ వైపు వస్తుండగా అంబులెన్స్ను ఢీకొనడంతో మోర్తాడ్ గ్రామానికి చెందిన మస్తా బాబాన్న విఆర్ఏ అక్కడికక్కడే ప్రమాదంలో మృతి చెందారు. మోర్తాడ్ గ్రామానికి చెందిన విఆర్ఏ బాబన్న కుమారుడు ప్రతీష్ జిల్లా కేంద్రంలోని ఓప్ ఆసుపత్రిలో కరోనాతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మృతి చెందిన కుమారుని అంబులెన్స్లో తిరిగి తీసుకువస్తుండగా మార్గ మధ్యంలో ఈ సంఘటన జరిగింది. దీంతో తండ్రి కొడుకులు మృతి చెందడంతో మోర్తాడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. విఆర్ఏ బాబన్న కుమారుడు ప్రతీష్ గత వారం రోజుల క్రితం ఆరోగ్యం బాగాలేకపోవడంతో చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలో గల హోప్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు కరోనా సోకిందని గత వారం రోజులుగా చికిత్స చేస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. జక్రన్పల్లి ఎస్ఐ సాయిరెడ్డి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని గాయాల పాలైన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. టిప్పర్ డ్రైవర్, క్లీనర్ ఇద్దరు పరారీలో ఉన్నట్లు సమాచారం. తండ్రి కొడుకుల అంత్యక్రియలు మోర్తాడ్లో నిర్వహించారు. జక్రన్పల్లి ఎస్ఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు ఇద్దరు చని మామ కూడా చనిపోయిందా? చనిపోయిన పేరేంది? ఇప్పుడు ఏదైనా కోవిడ్ పేషెంట్ అతను మరి ఈరోజు మార్నింగ్ చనిపోవడం వల్ల అతను అక్కడ నుంచి నిజామాబాద్ ఓప్ హాస్పిటల్ నుంచి మోర్తాడ్కి తీసుకెళ్తుంది తన భార్య సరికా అని చెప్పేసి తీసుకెళ్తుంటే ఎందుకంటే అందులో అంబులెన్స్లో ఆ కోవిడ్ పేషెంట్ కోవిడ్ ఆయనకు పాజిటివ్ వచ్చిందంట. దాని తర్వాత స్పెషల్గా ఆయనకు కోవిడ్ పేషెంట్గా తీసుకెళ్తారు కిట్. అందులో అలా మా అలా నాన్న కూడా ఉన్నారు, ఎవరైనా చనిపోయింది నాన్న కూడా ఉన్నారు బాబాన్న అని చెప్పేసి, మరి అతని భార్య సరితా అని కూడా ఉంది, మరి ఓప్ హాస్పిటల్లో ఇద్దరు అటెండెన్స్ కూడా ఉన్నారు ఇద్దరు అటెండెన్స్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేటి నుండి లాక్డౌన్ అమల్లోకి తీసుకొచ్చింది, కావున ప్రజలందరూ సహకరించాలని కమ్మర్పల్లి ఎస్ఐ శ్రీధర్ గౌడ్ అన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్ అరికట్టడానికే ప్రభుత్వం ఈ లాక్డౌన్ అమల్లోకి తెచ్చింది కావున ప్రజలు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే అన్ని పనులు ముగించుకోవాలని కోరారు. 10 గంటల తర్వాత అనవసరంగా బయటకు వస్తే వారిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని, కరోనాను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ రోజున కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిరసన ప్రదర్శన చేపట్టనున్నామని న్యూ డెమోక్రసీ కమ్మర్పల్లి సబ్ డివిజన్ కార్యదర్శి సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో కరోనా మరణ మృదంగం ఈ స్థాయిలో విజృంభించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత రాహిత్యమే కారణమని అన్నారు. మోదీ కేసీఆర్లు ఎన్నికలు కుంభమేళాలో మునిగి ప్రజల ఆరోగ్యాలను గాలికి వదిలేశారు. ప్రజలకు వైద్యపరంగా ఆక్సిజన్, బెడ్స్, హాస్పిటల్స్, మందులు, ఇతర సౌకర్యాలు కల్పించడంపై ఏమాత్రం శ్రద్ధ తీసుకోలేదు. ఫలితంగా లక్షల సంఖ్యలో కేసులు వస్తూ ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. వ్యాక్సినేషన్ లేక టెస్టింగ్ సౌకర్యాలు అందుబాటులో లేనందున ఆందోళన చెందుతున్నారు. కావలసిన అత్యవసర మందులు బ్లాక్ అయిపోయి లక్షలు పెట్టి కొనాల్సి వస్తుంది. ఇదే అదునుగా భావించి ప్రైవేట్ హాస్పిటల్స్ దారుణంగా దోచుకుంటున్నారు. ప్రభుత్వం అధికారులు ప్రజలకు అబద్ధాలు చెబుతూ నీరో చక్రవర్తిని మరిపిస్తున్నారని వారు విమర్శించారు. లక్షలాది మంది చనిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. అట్లాగే కోట్లాది మందికి ఈ కరోనా రావడం మూలంగా బయటకెళ్లి పనులు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ కుటుంబానికి 7,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశారు. మోర్తాడ్ మండలంలోని దోన్పాల్ గ్రామంలో సర్పంచ్ పరస దేవన్న, ఉప సర్పంచ్ రమేష్, కార్యదర్శి సాయినాథ్ గ్రామస్తుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ కార్యాలయాల్లో, అన్ని వీధులలో, వాడలలో, ప్రతి ఇంటి ముందు మురుగు కాలువల్లో జీపీ సిబ్బందిచే బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. గ్రామంలోని మురుగు కాలువలను శుభ్రంపరిచారు. గ్రామంలో ప్రతి ప్రాంతంలో ప్రతి ఇంటి ముందు హైడ్రోక్లోరిన్ క్వీన్ పిచికారీ చేయించి జీపీ సిబ్బందిచే స్ప్రే చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గ్రామస్తులకు అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి, భౌతికంగా దూరం పాటించాలి, లాక్డౌన్ సమయపాలన సైతం పాటిస్తూ గ్రామంలో ఎటువంటి వ్యాధి సోకకుండా గ్రామస్తులు సహకరించాలని సర్పంచ్, ఉప సర్పంచ్, కార్యదర్శి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఇంటింటికి కొనసాగుతున్న సర్వే సిబ్బందికి ప్రజలు సహకరించాలని సూచించారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రజల ఆరోగ్యాన్ని నిత్యం అడిగి తెలుసుకుంటున్నారని, గ్రామంలో రోగాల బారిన పడకుండా ఉండేందుకై మంత్రి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారని సర్పంచ్, ఉప సర్పంచ్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా లాక్డౌన్కు ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని, లాక్డౌన్ అమలు పటిష్టంగా జరిగేలా చూస్తున్నామని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్క్ వద్ద లాక్డౌన్పై జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు లాక్డౌన్ను జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఎవరికైనా అత్యవసర సేవలు అవసరం ఉంటే లోకల్ ఎస్హెచ్ఓ లేదా మండల స్థాయి కానీ మున్సిపల్ అధికారులు పోలీసులను ఆశ్రయించి పరిష్కరించుకోవాలని తెలిపారు. ప్రభుత్వ సూచనల మేరకు జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, 45 ఏళ్లకు పైబడిన వారు 2వ డోసు వ్యాక్సినేషన్ ఇప్పించుకోవాలని సూచించారు. అలాగే జిల్లా నుండి ప్రతిరోజు 15 నుండి 17 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నామని కలెక్టర్ వివరించారు. అలాగే పెళ్లిళ్లు నిర్వహించుకునేవారు 40 మందితో నిరాడంబరంగా పెళ్లిళ్లను నిర్వహించుకోవాలని సూచించారు. దేశాల మేరకు ఈరోజు 10 గంటల నుంచి లాక్డౌన్ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాలలో కూడా ఈ యొక్క లాక్డౌన్ కార్యక్రమం నడుస్తూ ఉంది. ముఖ్యంగా సిపి గారి ఆధ్వర్యంలో పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా మున్సిపాలిటీలో కమిషన్స్ ఆధ్వర్యంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, గ్రామాల్లో గ్రామ పంచాయతీలు అందరూ కలిసి ఈ యొక్క లాక్డౌన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా గవర్నమెంట్ యొక్క సూచనల మేరకు ముందుకు సాగే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇందులో ఏ వేటికైతే ఎగ్జామ్ ఇచ్చారో, అంటే ముఖ్యంగా మెడికల్ సర్వీసెస్ అన్నీ కూడా యాజువల్గా నడుస్తాయి. 24/7 అంటే వ్యాక్సినేషన్ కావచ్చు, టెస్టింగ్ కావచ్చు, ట్రీట్మెంట్ కావచ్చు, వీటన్ని ఇవన్నీ కూడా 24/7 ఇక్కడ కూడా వాటికి ఇంతకుముందు ఏ విధంగా నడిచావో అదేవిధంగా నడిచే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. తర్వాత ముఖ్యంగా మన జిల్లాలో అగ్రికల్చర్ యాక్టివిటీస్ అంటే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది. సో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించి కూడా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా అన్ని సెంటర్స్లో ప్యాడీ ప్రొక్యూర్ చేసుకోవడం, వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడం, మిల్లులో అన్లోడ్ చేయించుకోవడం,
అంతర్రాష్ట్ర సరిహద్దులపై పోలీస్ ప్రత్యేక బలగాలు మోహరించి అనుమతి లేనిదే రాష్ట్రంలోనికి అనుమతించకుండా కరోనా నివారణ చర్యల్లో పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. బోధన్ మండలం సాలూర అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద లాక్డౌన్ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టంగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఇస్తూ బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా బోధన్ రూరల్ సిఐ రవీందర్ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ సూచనల మేరకు అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఇస్తూ లాక్డౌన్ అమలు చేస్తున్నామన్నారు. ఎవరైనా ప్రభుత్వ ఆదేశాలను పాటించకుంటే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. లాక్డౌన్ మొదలైన సందర్భంగా చెక్పోస్ట్ వద్ద సంఖ్యలు నిర్వహించాల్సింది. ఇందులో భాగంగా అనవసరమైన పబ్లిక్ మూవ్మెంట్ ఏది కూడా జరగకుండా చూసుకునేట్టుగా ఎవరైనా వీలైన సిటీ గారి ఆదేశానుసారం చెక్పోస్ట్ నిర్వహించడం జరుగుతుంది. అవి ఎక్సెషనల్ కమాండిటీస్ మాత్రం అనుమతులు ఉన్నాయి. అనవసరంగా మాత్రం ఎవరు కూడా రోడ్లపైన తిరుగుతూ మాత్రం తర్వాత లీగల్ యాక్షన్ తీసుకోబడుతుంది. దేశంలో ఇప్పటి వరకు 250,190 మరణాలు సంభవించడం, నేడు ఒకరోజే జిల్లాలో అధిక స్థాయిలో మరణాలు సంభవించాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో తాజాగా మరోసారి రోజువారీ మరణాలు 4,000 దాటాయి. 24 గంటల వ్యవధిలో 4,205 మందిని వైరస్ బలి తీసుకుంది. దేశంలో ఇప్పటి వరకు ఒక్కరోజులో నమోదైన అత్యధిక మరణాలు ఇవే. ఇక మహమ్మారి దేశంలోకి ప్రవేశించిన నాటి నుంచి ఇప్పటి వరకు 254,197 మంది కోవిడ్తో ప్రాణాలు కోల్పోయారు. ఇక వరుసగా 3వ రోజు రోజువారీ కేసులు 400,000 దిగువనే ఉండడం కాస్త ఊరటనిస్తోంది. అంతేగాక కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉండడం సానుకూల అంశం. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 19,83,804 మంది వైరస్ పరీక్షలు చేయించుకోగా 348,421 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2.33 కోట్లకు చేరింది. ఇదే సమయంలో 355,338 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు 1.93 కోట్ల మంది వైరస్ను జయించారు. రికవరీ రేటు 83.04% పెరిగింది. ఇక వరుసగా 2వ రోజు యాక్టివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. క్రితం రోజుతో పోలిస్తే దాదాపు 11,000కు పైగా తగ్గాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 37,04,099 మంది వైరస్కు చికిత్స తీసుకుంటున్నారు. క్రియాశీల రేట్లు 15.87% ఉండగా మరణాల రేటు 1.09% ఉంది. అంతర్జాతీయ నర్సింగ్ దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా ద్వారా జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలియజేశారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్లో నర్సులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రోగులకు వైద్య చికిత్స అందించే సమయంలో ఎంతో సహనంతో, తల్లిలాగా ప్రేమతో సాంత్వన చేకూర్చే సిస్టర్ల త్యాగం మానవీయమైనదని ఎమ్మెల్సీ కవిత కొనియాడారు. కరోనాతో ప్రపంచం అల్లకల్లోలమైపోతున్న నేటి విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా రోగుల ప్రాణాలను కాపాడేందుకు వైద్య సేవలందిస్తున్న నర్సుల రుణం తీర్చుకోలేనిదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. జిల్లా వ్యాప్తంగా 10 రోజుల పాటు లాక్డౌన్ కొనసాగుతుందని సిపి కార్తికేయ అన్నారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ డివిజన్ స్థాయిలో పటిష్టమైన బందోబస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిపి కార్తికేయ తెలిపారు. ఈ నెల 12 నుంచి 21 వరకు లాక్డౌన్ ఉంటుందన్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు అన్ని షాపులు తెరిచి ఉంచుతారన్నారు. తర్వాత లాక్డౌన్ ఉదయం 10 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుందని సిపి తెలిపారు. ఈ లాక్డౌన్ సమయంలో ప్రజలెవరూ బయట తిరగరాదని, ఎవరైనా బయట తిరిగినా లేదా కనబడినా వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. వ్యవసాయానికి సంబంధించిన సర్వీసెస్, మెడికల్ సర్వీసెస్, గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ మొదలగు వాటికి మినహాయింపులు ఉన్నాయన్నారు. వీరు సరైన కాగితాలు, గుర్తింపు కార్డులు తమ వద్ద ఉంచుకోవాలని తెలిపారు. లాక్డౌన్ ఈరోజు యాజ్ పర్ గవర్నమెంట్ జియో 10 AM నుంచి మార్నింగ్ ప్రతిరోజు మార్నింగ్ 10 AM నుంచి నెక్స్ట్ మార్నింగ్ 6 AM వరకు ఉన్నది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్డౌన్లో రిలాక్సేషన్ ఉన్నది. ఆల్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ విల్ బీ పర్మిటెడ్, ఆల్ యాక్టివిటీస్ ఇంక్లూడింగ్ మూవ్మెంట్ ఆఫ్ పీపుల్, ఇంక్లూడింగ్ ఆల్ కమర్షియల్ యాక్టివిటీ, ఎనీ యాక్టివిటీ విల్ బీ పర్మిటెడ్ 6 to 10 మధ్యలో. 10 గంటల తర్వాత
ఓన్లీ యాజ్ పర్ జియో మన గవర్నమెంట్ జియో ప్రకారంగా ఏదైతే యాక్టివిటీస్ పర్మిటెడ్ ఉన్నాయో అది మాత్రమే పర్మిట్ ఉంటాయి. దాంట్లో హెల్త్ రిలేటెడ్ యాక్టివిటీస్, హెల్త్ అండ్ ఫార్మసీ, మెడికల్, దెన్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీ లైక్ సీడ్, ఫర్టిలైజర్, ఎసెన్షియల్ సప్లైస్, వాటర్ సప్లై, దెన్ ఎలక్ట్రిసిటీ, పవర్, ఐటీ నేబుల్ సర్వీసెస్, మీడియా మూమెంట్, చాలా వరకు దాంట్లో లిస్టులో ఉంది. సో అది ఆల్రెడీ జియో కూడా మీడియా దగ్గర, మీ దగ్గర కూడా అవైలబుల్ ఉన్నది. దయచేసి మీరు కూడా అది కొంచెం ఎక్కువ పబ్లిసిటీ ఇవ్వండి, వాట్ ఈస్ పర్మిటెడ్, వాట్ ఈస్ నాట్ పర్మిటెడ్. అలాగే ఎమర్జెన్సీ మెడికల్ కేసు కూడా పర్మిట్ చేస్తున్నాము. ఈసారి లాస్ట్ ఇయర్ కూడా గట్టిగా పకడ్బందీ చేయడం జరిగింది, లాక్డౌన్ చాలా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ జరిగింది. ఈసారి మన పబ్లిక్కి కూడా కొంచెం అవగాహన ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇంకా బెటర్ పబ్లిక్ నుంచి కోఆపరేషన్ మేము ఆశిస్తున్నాము. అంతర్జాతీయ నర్సింగ్ దినోత్సవం సందర్భంగా ఆసుపత్రిలో పనిచేసే నర్సులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. నర్సు వృత్తికి మార్గదర్శకమైన ఫ్లోరెన్స్ నైటింగేల్ 1854లో క్రిమియా యుద్ధంలో టర్కీలో గాయపడిన సైనికులకు చేసిన సేవకు గుర్తుగా ఆమె జన్మదినమైన May 12 పురస్కరించుకొని అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకుంటున్నామని ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆమె స్ఫూర్తితో ఈ కోవిడ్ క్లిష్ట సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వైద్య సేవలను అందిస్తున్న నర్సుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. పేషెంట్కి డాక్టర్ చెప్పిన మందులు ఇస్తూ ఒక తల్లిగా హాస్పిటల్లో వారి బాగోగులు చూసుకునేది ఒక నర్సు మాత్రమేనని మంత్రి వేముల అభిప్రాయపడ్డారు. జిల్లా కేంద్రంతో పాటు ఆర్మూర్ బోధన్లో పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఖచ్చితమైన లాక్డౌన్ ఆచరించే విధంగా చర్యలు చేపట్టాలని సిపి కార్తికేయ అన్నారు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం విధించిన లాక్డౌన్ జిల్లా వ్యాప్తంగా ఉదయం 10 గంటలకు అమలులోకి వచ్చింది. బుధవారం నుంచి 10 రోజుల పాటు అమల్లో ఉండనుందని సిపి కార్తికేయ తెలిపారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు 4 గంటల పాటు కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. 4 గంటలే సడలింపు ఇవ్వడంతో మార్కెట్లు రద్దీగా కనిపించగా నిత్యావసర దుకాణాలు జనంతో కిటకిటలాడాయి. ఉదయం వేళలో సొంత ఊరి బాట పట్టిన వారితో బస్టాండ్, రైల్వే స్టేషన్లు రద్దీగా కనిపించాయి. బస్టాండ్ల వద్ద ప్రయాణికుల సంఖ్య తగ్గింది. లాక్డౌన్ సమయం దగ్గర పడడంతో ఇళ్లకు చేరుకునేందుకు పలువురు ఉరుకులు పరుగులు తీశారు. సడన్గా మీరు లాక్డౌన్ పెట్టి ఇప్పుడు ఇంతమందిని సఫర్ చేసి ఇంతమంది ఒకసారి చూపెట్టండి, మీరు ఒకసారి చూపెట్టండి, మీరు చూపెట్టండి. రాత్రి 2 గంటలకు వెళ్ళి బస్ స్టాండ్లో అన్నా, బస్ స్టాండ్లో అనుకుంటే మీరు ఇక్కడ ఉండద్దు అని చెప్పి ఇక్కడ ఇక్కడ అనౌన్స్మెంట్ చేపిస్తాం. మరి ఎంతవరకు కరెక్ట్ ఇది? ఎక్కడ పిల్లల్ని విడిచిపెట్టి తల్లిని విడిచిపెట్టి ఎక్కడో అక్కడ ఇదే అయింది. ఇలా వారొక్కడి దాకన్నా కానీ ఇలా బస్సు విడిచిపెట్టాయి, లేకుంటే పబ్లిక్ ఆగమైపోతారు సార్. నువ్వు చేసింది కరెక్టే, కాకపోతే మా గురించి మా పబ్లిక్ చచ్చిపోతుంది అని నువ్వు బంద్ పెట్టినావు. కానీ వారం ఒక్కడి దాకా అయినా కానీ పబ్లిక్ అని ఏ ఊరికి ఆ ఊరికి అప్పచెప్పాయి. అదివరదాకా అమ్ములో గంజో కాసుకొని చెప్తాం సారు, చచ్చిపోతాం లేదు. సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు రాష్ట్రంలో కరోనా కట్టడి చేయడంలో భాగంగా లాక్డౌన్ విధించిన విషయం విదితమే. దీంతో జిల్లాలో సిపి కార్తికేయ నేతృత్వంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. అనంతరం సిపి కార్తికేయ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో లాక్డౌన్ ఉంటుందన్నారు. ఎవరైనా లాక్డౌన్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. పలువురు వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి లాక్డౌన్కు మద్దతు ఇస్తున్నారని సిపి తెలిపారు. ఈ లాక్డౌన్ బందోబస్తులో ఏసీపీ, డీసీపీ, సిఐలు, ఎస్ఐల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలో పలు కాలనీలో గల హెల్త్ సెంటర్లో పనిచేసే నర్సులను అంతర్జాతీయ నర్సింగ్ డే సందర్భంగా నగర పాలక మేయర్ నీతు కిరణ్ సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. నగరంలోని చంద్రశేఖర్ కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్లో విధులు నిర్వహించే నర్సులను అంతర్జాతీయ నర్స్ డే సందర్భంగా ఈ కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజలకు సేవలు అందిస్తున్న వారి సేవలకు గుర్తింపుగా పలువురు నర్సులను మేయర్ నీతు కిరణ్ సన్మానించారు. మొట్టమొదటి నర్సు ఫ్లోరెన్ నైటింగేల్ 201వ జయంతి సందర్భంగా ఈ నర్సు వృత్తికి గుర్తింపును తీసుకువచ్చి ప్రజారోగ్య విషయంలో నర్సు యొక్క ప్రాముఖ్యాన్ని తెలిపి వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి మనోధైర్యాన్ని నింపుతూ రోగిని కంటికి రెప్పలా కాపాడుతూ అనునిత్యం వైద్య సేవలను అందించే నర్సుల ప్రాముఖ్యత ఈరోజు మనమందరం చూస్తున్నామన్నారు. కరోనా విలయతాండవం చేస్తున్న వైరస్ బారిన పడిన వారికి వారు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని తెలుపుతూ వారికి మేయర్ నీతు కిరణ్ అంతర్జాతీయ నర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. కరోనా మొదలై ఈ సంవత్సరం పైన అవుతుంది, అప్పటి నుంచి కూడా వారు అలపెరగని ఎంతో సేవలను అందిస్తున్నారు. వారి సేవలకు గుర్తుగా
మరి ఈరోజు చిన్న సత్కారం చేయాలని చెప్పేసి నేను ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం మన దేశం మొత్తం కూడా నర్సులు డాక్టర్లు వారి ఫ్యామిలీస్ని వారి యొక్క పర్సనల్ ఏదున్నా సరే పక్కన పెట్టి మరి ప్రజల కోసము కోవిడ్ వచ్చినటువంటి పేషెంట్స్ కోసము వారు అనుదినము ఎంతో శ్రమ కోర్చి వారి సేవలను అందిస్తూ ఉన్నారు. మరి ఆ కాలంలో ఫ్లోరెన్స్ నైటింగేల్ ఎవరైతే నర్సు ముందుగా ఈ నర్సు యొక్క పాత్రకి అంత గొప్పతనాన్ని తీసుకొచ్చింది. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ అంబిక, అసిస్టెంట్ సంతోష్, స్టాఫ్ నర్స్ చైతన్య, మానస, ఏ నెమ్లు, ప్రేమలత, సుశీల, సావిత్రి, శోభ, కమల తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. విజృంభిస్తున్న కరోనాపై అధికార యంత్రంగా అప్రమత్తంగా ఉండాలి, ఉమ్మడి జిల్లాల అధికార యంత్రంగంతో సమీక్షించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్తో నిర్మానుషంగా మారిన పట్టణాలు, పల్లెలు, గ్రామీణ రహదారులు ఉదయం 10 నుంచి వ్యాపార సముదాయాలకు మూత. లాక్డౌన్పై పోలీసు ప్రత్యేక పహారా, ఏసీపీ రఘు పర్యవేక్షణలో కొనసాగుతున్న బందోబస్తు, లాక్డౌన్ ఉల్లంఘించిన వారిపై జరిమానా చర్యలు. లాక్డౌన్తో నిర్మానుషంగా మారిన బస్టాండ్ పూర్తిగా పడిపోయిన ఆదాయం, బస్సు డీపోలకే పరిమితమైన బస్సులు. జిల్లాలో పటిష్టంగా లాక్డౌన్, ప్రజలు ఇంటికే పరిమితమైతే కోవిడ్ నివారించవచ్చు, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.